సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, నిజంగా ఈరోజు రా ఒక జివర్స్ రా ఉండే, ఎందుకంటే మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే మన డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జివర్స్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. ఈరోజు రాలో మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంథర్ వచ్చినారు. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో మనకి సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ ది మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ మధ్యలో ఒక జివరస్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా షాకింగ్ ఉండే. మన ఇందు షేర్వి మనకి కనిపించిన, అంటే మన వీర్ మహాన్ అండ్ సాంగవి కనిపించినారు ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ కనిపించినారు. అండ్ ఓన్లీ సెత్ రాలెన్సే కాదు, మనకి మన సెత్ రాలెన్స్ కూతురు కనిపించింది. సో చాలా రోజుల తర్వాత మన సెత్ రాలెన్స్ ఇంత ఓపెన్లీ, అంటే మన సెత్ రాలెన్స్ కూతురు తీసుకొచ్చినారు. అండ్ బాస్, అంతేకాదు అంటే దాని తర్వాత మనకి ది మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ది ఒక వీడియో చూపించినారు. అంటే మన జిందర్ మహల్ కార్లకి దిగినారు. సో ఆ వీడియో చూపించినారు, అంటే ఈరోజు ఇలా మ్యాచ్ ఉంది కదా, సో దాన్ని కొంచెం హైప్ చేసినారు ఈరోజు షో స్టార్టింగ్లోనే. అండ్ బాస్, అంతేకాదు మన రా షో అఫీషియల్లీ స్టార్ట్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది అమెరికన్ నైట్ మేయర్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు. సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి, అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి, ఆ సిటీ గురించి మాట్లాడినారు. అండ్ ఆ సిటీ సాంగ్ ఉండంట, అండ్ ఆ సాంగ్ అంట మన కోడీ రోడ్స్ వైఫ్కి చాలా ఇష్టం అంట, ఆ పాట ఆ సాంగ్ చాలా ఇష్టం అంట. సో దాని గురించి మాట్లాడినారు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారు అంటే, అంటే మనం మాట్లాడడానికి ఏమైనా మాట్లాడచ్చు, లైక్ ఇప్పుడు రీసెంట్లీ నేను సిన్స్కి నాకు మురాకు ఓడిపించినాను. సో మనం దాని గురించి మాట్లాడచ్చు. కానీ అసలైన పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను, అంటే డబ్ల్యూలో ఎందుకు వచ్చినాను, మరొకసారి రిటర్న్ ఎందుకు చేసినాను, అండ్ ఈ రింగ్లో నేను ఎందుకు నిలబడి ఉన్నానని మన కోడీ రోడ్స్ అంటే ఆ స్టోరీ గురించి మాట్లాడుతుంటా. అంటే మన కోడీ రోడ్స్ మన డబ్ల్యూలో ఎందుకు వచ్చినారు, ఈ రింగ్లో అసలు ఎందుకు నిలబడ్డారు, అసలు ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఏం జరుగుతాను, సో ఆ స్టోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు మన కొడి రోడ్స్. రాయల్ రంబుల్ ఇప్పుడు చాలా దగ్గర ఉందని చెప్పినారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ ఇంటర్ప్ట్ చేసినారు మన కొడి రోడ్స్కి. అండ్ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి చెప్పినారు, సో కొడి రోడ్స్ దేని గురించి మాట్లాడదని చెప్పండి, దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు. అండ్ నిజం చెప్పాలంటే చూడు, కోడీ రోడ్స్ అంటే మనము ఈ డబ్ల్యూడబ్ల్యూలో అంటే మేము చాలా కష్టపడ్డాం, మనం చాలా కష్టపడి మనం చాలా ఎదిగినాము, చాలా అంటే మనం చాలా కష్టపడ్డాం. మన ఇద్దరు ఏజ్ బి సేమే. అండ్ చాలామందికి తెలియదు అనుకుంటా, అంటే మేము ఒకప్పుడు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ బీ ఉండే, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బీ ఉండే అని చెప్పినారు. అండ్ అది నిజమే, అంటే మన కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒకప్పుడు వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బీ ఉండే. అండ్ బాస్, అంతేకాదు అంటే అలా టీం పేరు చెప్పినారనమాట మన డ్రూ మ్యాకింటైర్, అంటే మన టీం పేరు గుర్తుందని అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ చెప్పినారు ద డాషింగ్ వన్స్ అని చెప్పిన, అంటే వాళ్ళ టీం పేరు. అంటే ఒకప్పుడు వాళ్ళు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఉండే కదా, సో వాళ్ళ టీం ఉండే కదా మన కొడి అండ్ మన డ్రూ మ్యాకింటైర్. సో ఆ టీం పేరు చెప్పినారు. అండ్ బాస్, అందుకే మన డ్రూ మ్యాకింటైర్ పైన నిజానికి చాలా గర్వంగా ఉంది కొడీ రోడ్స్, చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఒక జబర్స్ మనిషిలా మారిపోయినావు కదా, సో అందుకనే నాకు నీ పైన చాలా గర్వంగా ఉందని ఫస్ట్ చాలా జబర్స్గా మాట్లాడినారు మన డ్రూ మ్యాకింటైర్. అంటే కొంచెం గొప్ప మాట్లాడినారు డ్రూ మ్యాకింటైర్ కొడీ రోడ్స్ గురించి. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్ మన టీం అంటే మన హ్యాపీ టీం చాలా జబర్దస్త్ పేరు సంపాదించి ఉండే, చాలా పైకి వస్తుండే, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనము డబ్ల్యూడబ్ల్యూ నుంచి బయటికి వెళ్ళిపోయినాము. అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట మనం అంటే మనం వేరే వాళ్ళ కాదు, అంటే మనం ఏడో అంటే మనం డబ్ల్యూడబ్ల్యూ బయట చాలా కష్టపడ్డాము. అండ్ చాలా మంచి పేరు సంపాదించినాం. అండ్ ఎంత మంచి పేరు సంపాదించినాం అంటే మనకి తీసిన డబ్ల్యూడబ్ల్యూఏ మళ్ళొకసారి మనకి పిలిచింది. సో ఆ లెవెల్లో అంటే ఆ లెవెల్లో మనం పేరు సంపాదించి వచ్చినాం ఈ డబ్ల్యూడబ్ల్యూలో అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, కోడీ రోడ్స్ నీకు గుర్తుందా, అంటే నేను లాస్ట్ టైం నీతో ఫైట్ చేసినప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూ వచ్చే ముందు లాస్ట్ నేను ఇంతనే ఫైట్ చేసినాను. అండ్ ఫైట్ చేసినప్పుడు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక మాట చెప్పినావు, అండ్ అది ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్ అవుతావని నువ్వు చాలా క్లియర్లీ చెప్పినావు. అండ్ అది నిజమే, ఎందుకంటే నేను డబ్ల్యూడబ్ల్యూ వచ్చిన తర్వాత నేను ఒకసారి కాదు నేను 2 times నేను వరల్డ్ ఛాంపియన్ అయినాను. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ నిజానికి ఫస్ట్ చాలా జబర్దస్త్గా మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ మన కొడుకు స్టోరీ గురించి మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, చూడు ఏమైనా కానీ ఎవరైనా రిటర్న్ చేయని, బట్ నీ స్టోరీ మాత్రం కంపల్సరీ ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది అని, ఏదో ఒక రోజు ఫినిష్ అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పినారు డ్రూ మ్యాకింటైర్. కానీ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, నీ స్టోరీ ఫినిష్ అయ్యే ముందు నా స్టోరీ ఫినిష్ అవుతుంది అని చెప్పినారు. ఎస్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ స్టోరీ ముందు ఫినిష్ అవుతుంది అంట, కొడుకు రోజు కాదంట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే,
చూడు కోడి రోడ్స్ ను ఏదొక రోజు అంటే నీ చేతులు ఏదొక రోజు డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ నీ చేతిలో వచ్చేస్తుంది. అండ్ నువ్వు ఏదొక రోజు అంటే నీ ఫ్యామిలీలో ఎవరు అంటే గెలవలేదు అంటే ఎవరు ఆ టైటిల్ గెలవేస్తావు, నువ్వు గెలుస్తావు ఏదొక రోజు, నీ స్టోరీ ఏదొక రోజు ఫినిష్ అవుతుంది. కానీ నీకంటే ముందు నా స్టోరీ ఫినిష్ అవుతుంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే కుడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నాకు తెలుసు అంటే ఇప్పుడు నువ్వు బి రాయల్ రంబల్ ఉన్నావు, నేను బి రాయల్ రంబల్ ఉన్నాను, కానీ ఏమైనా కావచ్చు రాయల్ రంబల్ 30 మినిట్స్ రాయల్ రంబల్ మ్యాచ్లు, కానీ ఏమైనా కావచ్చు నువ్వు గెలిచినా గెలవచ్చు, లేదంటే నేను బి గెలిచినా గెలవచ్చు, అంటే జే ఊసో గెలిచినా గెలవచ్చు, లేదంటే సీఎం పంగ్ బి గెలిచినా గెలవచ్చు, అంటే రాయల్ రంబల్ కానీ ఏమైనా కావచ్చు, బట్ ఎలిమినేషన్కి మనం కౌంట్ చేయలేం కదా అని చాలా క్లియర్గా చెప్పేసినారు మన కోడి రోడ్స్ అండ్ బాస్. అంతేగా దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్ నేను నీకు ఒక చిన్న అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను, అండ్ అది ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు నేను నడిచిన దారిలో నువ్వు నడుస్తున్నావు, అంటే నువ్వు నా ఇంకెలెంకెలు నడుస్తున్నావు, సో అందుకే నేను నీకు చిన్న అడ్వైస్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే నువ్వు అసలు అంటే నకిలీ రూపం వదిలే అర్థమైంది, అంటే నువ్వు సూట్ బూట్ వేసుకొని వస్తున్నావు, అంటే నువ్వు అక్కడ వచ్చినప్పుడు అలా నువ్వు ఎక్కువ సూట్ బూట్ వేస్తున్నావు, ఈ రింగ్లు వస్తున్నావు, ఎక్కువ నవ్వుతున్నావు, వస్తున్నావు, ఇవన్నీ నాటకాలు ఎందుకు, అంటే నువ్వు రియల్గా ఉండొచ్చు కదా, ఇవన్నీ యాక్టింగ్లు ఎందుకు అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో మన కోడి రోడ్స్ ఏమని చెప్పినారు అంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ ఇవన్నీ నాటకాలు కాదు, అసలు ఏంటంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అంటే నాకు సెకండ్ అవకాశం దొరికినందుకు, నేను సెకండ్ టైం ఈ డబ్ల్యూడబ్ల్యూ వచ్చినందుకు, సో ఇది నా సెకండ్ లైఫ్ అనమాట, సో నేను దీనికి ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నాకు ఎందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, అంటే రింగ్లో వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది, ఈ ఫ్యాన్స్ సైడ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, అందుకే నేను స్మైల్ ఇస్తాను, అర్థమైందా. అండ్ నువ్వేమో ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, నువ్వేమో ఎప్పుడు కంప్లైంట్ల పైన కంప్లైంట్ చేస్తూ ఉంటావు, సో నువ్వు ఎప్పుడు అంటే నువ్వు ఉన్న దాంట్లో ఎప్పుడు సంతోషం పడవు, నువ్వు ఎప్పుడు గర్వంగా ఫీల్ కావు, అందుకే నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అని మన కోడి రోడ్స్ ఎక్కడి చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ అందుకే ఆ కోడి ఏమని చెప్పినారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నేను అసలు ఇంత గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే, నేను ఈ అవకాశంకి నేను ఈ సెకండ్ ఛాన్స్కి నేను సంపాదించిన అర్థమైందా, కానీ నీలా కాదు నువ్వు ఏడుస్తూ ఉంటావు అని మన కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే, అవునా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు ఆ కోడి, సరే అయితే నువ్వు జేవుసా ఎందుకు తీసుకువచ్చినావు, అంటే నువ్వు ఒక పగలు అంటే నువ్వు ఒక ఎనిమిది ఎందుకు తీసుకువచ్చినావు, నువ్వు అంటే పెద్ద స్విమ్మింగ్ చేస్తున్నావు, పెద్ద యాక్టింగ్ చేస్తూ ఇవన్నీ అవసరమా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఈ జేవుస్ రాకపోతే రోలన్ ఇలా కాకపోతుండే, అండ్ ఒకవేళ ఈ డేమియన్ ప్రిస్ట్ అంటే రీసెంట్గా నా మ్యాచ్ జరిగినప్పుడు సెత్ రోలన్స్తో ఆ ఈడియట్ డేమియన్ ప్రిస్ట్ గాడు వచ్చినాడు, వచ్చి క్యాష్ ఇన్ చేయని ట్రై చేసినాడు, సో ఒకవేళ ఆ రోజు ఆ డేమియన్ ప్రిస్ట్ రాకపోతే లేదా నేను ఈరోజు ఛాంపియన్ ఉంటుండే, అండ్ ఈరోజు మన మధ్యలో మాటలు ఒక వేరే లెవెల్ ఉంటుండే అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినాడు. సో అప్పుడే కోడి రోడ్స్ ఏమని చెప్పినారు అంటే, హే డ్రూ మ్యాకింటైర్ నువ్వు మారవా, అంటే ఎప్పుడైనా ఎప్పుడు చూసినా అప్పుడు ఒకవేళ అంటున్నావు, కానీ అసలు దాని తప్ప ఇంకా నీకు వేరే కనిపించదా, అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను నీలా మార్చని ట్రై చేస్తాను కానీ అట్లా మారాను, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదో ఒక రోజు కంపల్సరీ నేను నా స్టోరీని ఫినిష్ చేస్తాను, అండ్ ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ రింగ్లో వచ్చి నేను అంటే ఫ్యాన్స్ సైడ్ చూస్తానని మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ కోడి రోడ్స్ ఏమన్నారంటే, డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఇందాక మన లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడినావు కదా, సో మన ఇద్దరం ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినారో అది నువ్వు గుర్తుపెట్టుకోని చెప్పినారు. ఎస్ గస్ అంటే లాస్ట్ టైం మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మన కోడి రోడ్స్ గెలిచినారు, సో అది గుర్తు చేపించినారు మన కోడి రోడ్స్ డ్రూ మ్యాకింటైర్కి. అండ్ చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే, అండ్ బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన ఆట్రూత్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ కనిపించినారు. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ అడిగినారు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఆట్రూత్, అంటే నువ్వు ఇక్కడ పార్కింగ్ నిలబడి నువ్వు అంటే టీషర్ట్స్ సేల్ చేస్తున్నావు, అండ్ టీషర్ట్స్ అంటే జడ్జ్మెంట్ డే టీషర్ట్స్ అర్థమైంది, అంటే దీనిపైన నువ్వు పేరు రాసుకున్నావు ఏందని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. సో అప్పుడే మన ఆట్రూత్ అంటే డబ్బులు ఇచ్చినారు, పైసలు ఇచ్చినారు మన డేమియన్ ప్రిస్ట్కి, అండ్ ఇచ్చి ఏమని చెప్పినారు అంటే, చూడు ఇప్పుడు నేను టీషర్ట్స్ అవన్నీ అమ్మినా కదా, సో ఇది దాంతో లాభం వచ్చిందనమాట, సో ఇది నీ అంటే ఇది నీ షేర్ అనమాట, అంటే దీన్ని కట్ అనమాట అని అంటే కొన్ని డబ్బులు ఇచ్చినారు. సో అప్పుడు డేమియన్ సరే నువ్వు అమ్ముకో, అండ్ జేడీ దొరుకుతాను, జేడీ అయితే అంటే టీషర్ట్లో జేడీ పేరే లేదని నాకు అద్భుత మెన్షన్ చేసినారు. అండ్ సరే మన ఈరోజు మన టాక్టింగ్ మ్యాచ్ కాదు, సో దాంట్లో ట్యాగ్ చేసి రింగ్లో రాకని చెప్పేసినారు. అంటే ఆ ట్రూత్ ద మిస్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ అండ్ మన ఫిన్ బ్యాలర్ ది మ్యాచ్ ఉండే ఒక టాక్టింగ్ మ్యాచ్, సో అందుకని చెప్పినారు మన ట్యాగ్ కాకని చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈ ఫనీ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే సో బాస్ నెక్స్ట్ మనకి ఒక మంచి టాక్టింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన డామినిక్ జేడీ వర్సెస్ మన డిఐవై అంటే మన టొమాస్ ఛాంపా అండ్ జానీ గార్గానో మధ్యలో, అంటే మనకి ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ మ్యాచ్, ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్, నిజంగా చాలా మజా వచ్చింది మ్యాచ్లు, అంటే చాలా ఎంజాయ్ చేసినా, అంటే చాలా మంచి రెస్లింగ్ ఉండే అనమాట ఈ మ్యాచ్లు, అందుకే చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జానీ గార్గానో అండ్ మన టొమాస్ ఛాంపా.
సో నెక్స్ట్ మనకి ఇంకొకటి యాక్టివ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన క్యాండెస్ లేరే అండ్ మన ఇండి హార్ట్వెల్ వర్సెస్ మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ మధ్యల. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి బాగుండే అండ్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన క్యాండెస్ లేరే అండ్ మన ఇండి హార్ట్వెల్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంథర్ అండ్ వాళ్ళు ఉడ్వి కల్సర్ వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు మన గుంథర్ ఫస్ట్ అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ వచ్చి జబర్దస్త్గా చీయర్ చేసినారు. సో ఫస్ట్ మన గుంథర్ ఛాన్సెల్ హ్యాపీ అయిపోయింది, ఎందుకంటే 2 వారాలతో వచ్చినారు మన గుంథర్. సో ఫస్ట్ ఫ్యాన్స్ చీయర్ చేసినారు అండ్ దాని తర్వాత అదే ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేసినారు. సో అందుకనే మన గుంథర్ ఫస్ట్ అయితే అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఆ సిటీ కొంచెం ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత మన గుంథర్ ఏమని చెప్పినారంటే, లాస్ట్ ఇయర్ నేను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో నేను నంబర్ వన్ ప్లేస్లో వచ్చినానంటే లాస్ట్ వరకు నేను ఫైట్ చేసినాను, ఫస్ట్ ప్లేస్లో వచ్చి నేను లాస్ట్ వరకు నేను ఫైట్ చేసినాను అండ్ ఈసారి ఏమో నేను కంపల్సరీ రాయల్ రంబల్లో అడుగు పెడతాను, నేనే ఈసారి మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను అండ్ రసల్ మేనియాకి నేనే మెయిన్ ఈవెంట్ చేస్తాను అని మన గుంథర్ చెప్పినారు. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మన గుంథర్ ఏమని చెప్పినాడు, లుడ్విక్ కైసర్ చాలా భయంకరంగా అటాక్ చేసిన కదా లాస్ట్ వీక్ అంటే మన కోఫీ కింగ్స్ టైం అయినా, సో అందుకని చాలా గొప్ప మాట్లాడినారు మన గుంథర్ అంటే హగ్బీ చేసుకున్నారు. సో ఇదే కదా అంటే నువ్వు ఇలాంటి పనులు చేయాలని చెప్పినారు మన గుంథర్ కొంచెం బాగా మాట్లాడిన లుడ్విక్ కైసర్ గురించి. సో బాస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన ఎగ్జేవియర్ వుడ్స్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ వచ్చి చెప్పినారు, చూడు అంటే మన లుడ్విక్ కైసర్ లాస్ట్ వీక్ నువ్వు కోఫీ కింగ్స్టన్ మ్యాచ్ ఆడి చాలా భయంకరంగా అటాక్ చేసినావు, సో ఈ రోజు అయితే కోఫీ కింగ్స్టన్ రాలేదు కానీ నేను వచ్చినాను, అర్థమైందా? అండ్ నీ డాడీ నీకు పర్మిషన్ ఇస్తే, అంటే గుంథర్ డాడీ అంటారు లుడ్విక్కి, సో నీ డాడీ నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు ఫైట్ చేస్తావు ఈ రోజు అని అడిగినారు. సో అప్పుడే మన గుంథర్ మైక్ ఇచ్చేసినారు మన లుడ్విక్ కైసర్కి అండ్ నువ్వు మాట్లాడి నువ్వు ఫైట్ చేసుకుని చెప్పినారు అండ్ మన గుంథర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ అందుకే దాని తర్వాత మన లుడ్విక్ కైసర్ చాలా క్లియర్గా చెప్పినా అంటే లాస్ట్ వీక్ నేను కోఫీ కింగ్స్టన్ మ్యాచ్ భయంకరంగా అటాక్ చేసినాను సార్, అంతా చూసి నీళ్ళు అంత దీర్ఘం ఉందా, నువ్వు ఏమో వచ్చినా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో అంటే చిన్న ప్రాబ్లం జరిగింది అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయినట్టు మన లుడ్విక్ కైసర్ వర్సెస్ మనకి ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఛాన్సెల్ కోపం ఉండే కదా మన ఎగ్జేవియర్ వుడ్స్, అందుకనే అంటే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినారు వీళ్ళు అండ్ రింగ్ బయట ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్ అంటే మన అంటే ఇది కొంచెం రూల్ అంటే నార్మల్ మ్యాచ్ రూల్ బ్రేక్ అయింది అంటే అందుకని ఈ మ్యాచ్ని రెఫరీ డిస్క్వాలిఫై చేసినారు. అండ్ బాస్ అంతేకాదు చేరుతాడు వేసినారు, సో అందుకని డిస్క్వాలిఫై అయింది. అండ్ దాని తర్వాత ఒక చిన్న బ్రాల్ జరిగింది అండ్ బాస్ అంతేకాదు లుడ్విక్ అయితే ఫైట్ బ్యాక్ చేసినారు బట్ ఎగ్జేవియర్ వుడ్స్ ఛాన్సెల్ కోపంలో కనిపించినారు. అండ్ ఆ కోపం చూసి బాస్ మన లుడ్విక్ కైసర్ అంటే క్రౌడ్లోకి వెళ్ళి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది బట్ బ్యాక్ స్టేజ్ మన ఎగ్జేవియర్ వుడ్స్ యొక్క ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అంటే మన లుడ్విక్ కైసర్ వచ్చి మరోసారి అటాక్ చేసినారు మన ఎగ్జేవియర్ వుడ్స్ పైన. కానీ అంతలోనే జేవూస్ వచ్చినారు, జేవూస్ వచ్చి నూకేసినారు మన లుడ్విక్ కైసర్కి. సో జేవూస్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే మనం బిగ్గీ వచ్చి ఫైట్ చేస్తాం అనుకుంటున్నాం బట్ మేబీ జేవూసోకి స్టోరీ లైన్ తీసుకొస్తున్నారు. సో జేవూసో వర్సెస్ గుంథర్వి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో జేవూసో ఇన్వాల్వ్ అయినారు ఇలా స్టోరీ లైన్లో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన అకిరా టుజా వర్సెస్ ఐవార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో షాకింగ్లీ మన అకిరా టుజావా గెలిచినారు, సో అందుకని మన ఐవార్వి షాక్. అండ్ బాస్ అంతేకాదు అందుకని మన ఐవార్వి అటాక్ చేసి అండ్ మన వల్హాలా అటాక్ చేసింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా ఓవరాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీది. అండ్ రియా రిప్లీ రింగ్లో వచ్చి చెప్పించుకోండి, నా జాస్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అంటే పెద్ద అంటే పెద్ద ఫీల్ అయిపోతుంది ఏదో, బట్ ఈ డివిజన్ నాది, అర్థమైందా? సో అందుకని ఈ ఛాంపియన్షిప్ నా చేతుల్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలిచినా సరే వాళ్ళు నన్ను మాత్రం చూస్ చేయకుండా, అంటే మీరు అసలు ఏమైనా మూమెంట్ ఖరాబ్ కావద్దంటే మీరు నన్ను చూస్ చేయదు, ఎందుకంటే నేను ఆల్వేస్ అంటే మామీ ఎప్పుడు ఆల్వేస్ టాప్లో ఉంటాయి, అర్థమైందా అని మన రియా రిప్లీ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్, యస్ గైస్ మన బెక్కీ లించ్ వచ్చింది రింగ్లో. అండ్ మన బెక్కీ లించ్ వచ్చి చెప్పింది, చూడు రియా రిప్లీ అంటే మనం ఇద్దరం చాలా కష్టపడి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాం, మన ఇద్దరం చాలా కష్టపడి పేరు సంపాదించినాం, చాలా కష్టపడి మనం టైటిల్స్ గెలిచినాము అండ్ మన ఇద్దరం ఈ కంపెనీకి ఫేస్ అయినాం, కానీ ఒక్క తేడా ఉంది మన ఇద్దరులో అండ్ అదేంటంటే నేను రసల్ మీడియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసి మరి నేను ఛాంపియన్షిప్ గెలిచిన, అర్థమైందా? కానీ ఎక్కడో నా మైండ్లో కొన్ని వాయిసెస్ వినపడుతున్నాయి నాకు. అండ్ ఆ వాయిసెస్ ఏమంటున్నాయి అంటే నువ్వు నాకంటే కొంచెం బెటర్ అంటే నువ్వు నాకంటే కొంచెం బెస్ట్ అని కొన్ని వాయిసెస్ చెప్తున్నాయి. సో నువ్వు నాకంటే కొంచెం బెస్ట్ కావచ్చు బట్ ఇప్పుడు నేను ప్రూఫ్ చేయాలనేమాట, అంటే నువ్వు నాకంటే బెస్ట్ కాదు నేనే బెస్ట్ని, సో ఇప్పుడు నేను ప్రూఫ్ చేయాలి, సో ఇప్పుడు నేను ప్రూఫ్ చేయడానికి నేను 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవాలి, నేను రసల్ మీడియా సైడ్ నేను చేయించాలి అండ్ నేను ఛాలెంజ్ చేస్తాను. అండ్ మామీ వర్సెస్ ద మ్యాన్ అంటే ద మ్యాన్ వర్సెస్
మామీ మ్యాచ్ అసలు మీనా జరగాలి అండ్ నీకు ఓడిపించి నీ దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకుంటే అప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నట్టే అని మన బెకిలేన్ చెప్పింది. సో అప్పుడు మన రియా రిప్లీ ఏమని చెప్పాడు, సరే బెకిలేన్ చూడు ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు నా ముందు ఎవరైనా రావాలంటే ఇక నువ్వే రావాలని నా మనసులో ఉంది, అంటే నువ్వు 30 ఉమెన్స్ రాల్ నెంబర్ మ్యాచ్ గెలిస్తే నాకు సంతోషమే అని మన రియా రిప్లీ చెప్పింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ బి ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ అండ్ మన జిందర్ మౌల్ గురించి గొప్ప మాట్లాడినారు. అంటే జిందర్ మౌల్ అంటే ఒకప్పుడులా కాదు, అంటే ఒకప్పుడు నేను జిందర్ మౌల్కి ఓడిపించి మన ఎన్ఎక్స్టీ ఛాంపియన్షిప్ నేను గెలిచినాను, కానీ ఆ జిందర్ మౌల్ వేరా, ఈ జిందర్ మౌల్ వేరా. అండ్ ఈ జిందర్ మౌల్ ఒక డిజర్వింగ్ జిందర్ మౌల్, ఈ జిందర్ మౌల్ ఒక డిఫరెంట్ జిందర్ మౌల్, అందులో ఒక డిజర్వింగ్ జిందర్ మౌల్ అని కొంచెం గొప్ప మాట్లాడినారు మన సెత్ రాలిన్స్ జిందర్ మౌల్ గురించి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత మనకి ద మిస్ ఆ ట్రూత్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ బ్రిస్ట్ మధ్యలో మంచి టాక్టిక్ మ్యాచ్ చూడడానికి ఓకే. అండ్ స్టార్టింగ్లో మన ఆ ట్రూత్ అంటే మన డేమియన్ బ్రిస్ట్కి అయితే తన కట్ ఇచ్చేస్తాను, బట్ ఫిన్ బ్యాలర్కి ఒక కట్ అంటే ఒక షేర్ ఇవ్వాలి కదా, అంటే ఇంకమ్ వచ్చింది షేర్ ఇవ్వాలి కదా. సో అంటే డబ్బులు ఆ రింగ్లో పడిపోయినాయి, సో ఆ డబ్బులు ఇచ్చినారు. అండ్ వీళ్ళు ఎప్పుడు డబ్బులు చూడలేరు అంటే మన ఫిన్ బ్యాలర్ మీ జాకెట్లో పెట్టుకుంటున్నారు, డేమియన్ బ్రిస్ట్ బి లేపి పాయింట్లో పెట్టుకున్నారు ఆ డబ్బులు ఆ నోట్లు. సో నిజంగా కొంచెం ఫనీ ఉండే. అండ్ నువ్వు డామినిక్ బి ఇచ్చినారు అని జేడీవి అడుగుతున్నా అంటే నా కట్ ఎక్కడని అడిగినప్పుడు అసలు నువ్వు జడ్జ్మెంట్ మెంబరే కాదని ఎక్కడ చేసినారు మన ఆటోత్. అండ్ కొంచెం ఫనీ మ్యాచ్ ఉండేది, కొంచెం మజా వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరుగా డేమియన్ బ్రిస్ట్ అండ్ మన ఫిన్ బ్యాలర్ ఓకే. సో నెక్స్ట్ మనకి మన షైనా బెజ్లర్ జోయి స్టార్క్ వర్సెస్ మన టీగన్ నాక్స్ అండ్ నటాలియా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన జోయి స్టార్క్ అండ్ షైనా బెజ్లర్. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో మన జిందర్ మహల్ వర్సెస్ సెత్ ఫ్రికింగ్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్. అండ్ మన జిందర్ మహల్తో పాటు మన హిందూ షేర్ అంటే మన వీర్ అండ్ సాంగా వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు ది మోడర్న్ డే మహారాజా ఈ మ్యాచ్లో నిజాం చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు బాస్, నిజాం చాలా మజ వచ్చింది. సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్కి జిందర్ మహల్ చాలా జబర్దస్త్గా టక్కర్ ఇచ్చినారు అండ్ ప్రూవ్ చేసినారనే మాట. అంటే జిందర్ మహల్కి అంటే చాలా జోర రెస్లింగ్ వస్తుందని చాలా మంచి ప్రూవ్ చేసినారు మన జిందర్ మహల్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన హిందూ షేర్వి కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన డేమియన్ బ్రిస్ట్ బి వచ్చినారు, డేమియన్ బ్రిస్ట్ దగ్గర ఉండి ఈ మ్యాచ్ చూసినారు, బట్ క్యాషింగ్ చేద్దామని ఆలోచించినప్పుడు మన డ్రూ మ్యాక్ఇంటర్ వచ్చేసినారు. ఒకటిసారి డ్రూ మ్యాక్ఇంటర్ వచ్చి అటాక్ చేసినారు అండ్ మనకి డేమియన్ అండ్ డ్రూ మ్యాక్ఇంటర్ మధ్యలో ఒక చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో అయితే మన వీర్ అంటే ఆ మహేంద్ర బాబు బ్రీఫ్ కేస్ తో అటాక్ చేసినారు సెత్ రాలిన్స్ పైన, మన జిందర్ మౌల్ ఫినిషర్ ఇచ్చేసినారు. బట్ గైస్ అయినా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక జిందర్ మౌల్ గెలిచినట్టు అనిపిస్తుంది, బట్ గెలవలేదు అంటే లాస్ట్ మూమెంట్ రికార్డ్ చేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ మన సెత్ రాలిన్స్ అంటే మన బడిగిరి కొట్టినప్పుడు అంటే కొంచెం నీళ్ళు కొంచెం దెబ్బ తాకి మన సెత్ రాలిన్స్కి కొంచెం ఇంజురీ అనిపించింది. అండ్ బాస్ అంతేకాదు ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ ఇంకోరు కాదు ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో బాస్ చూడండి మన మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ అయితే ఈ మ్యాచ్లో గెలవలేదు, ఓడిపోయినారు. సో మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ నచ్చిందా నచ్చలేదా మీనా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.